స్తునందు ప్రియమైన దేవుని విడిలారా ఈ రీతిగా ప్రభుపక్షంగా నిలబడడానికి కృపు చూపిన ఆ దేవాతి దేవునికి మొదటిగా నేను వందనస్తుండి అలాగే నన్ను ప్రేమించి నా పరిచయను ప్రేమించి మరి ప్రతి మాసము కూడా వారే మరి ఈ టీవీ పరిచయను ప్రోత్సహిస్తూ స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అలాగే హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మీ అమూల్యమైన సలహాలను తెలియపరుస్తూ మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ నన్ను బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభునేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు ఎవరిని అభివృద్ధి లేనికి తీసుకొని వస్తాడు అనే విషయాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదివినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందలను దీవించును క్రీస్తు క్రిస్తునందుప్రియమైన దేవుని బిడలారా మోషే చివరి దశలో ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు కానానికి దగ్గరలో ఉన్నాడు కానీ కానానులో ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి తన తరువాత నాయకత్వం యహోశువాకు అప్పగించమని దేవుడు తెలియపరిచిన దానిని బట్టి యహోషువాకి కొన్ని సూచనలు తెలియపరుస్తూ ఇస్రాయల్ ప్రజలకి కొన్ని ఆజ్ఞలు కొన్ని అనుభవాలను తెలియపరుస్తూ ఏ ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి బోధిస్తూ తిరిగి రాసిన గ్రంథమే ద్వితీయోపదేశకాండ గ్రంథము యహుసువా ఆ దేశంలో ప్రవేశించిన తరువాత నీవు ప్రజలకి స్వాస్థ్యాన్ని పంచుతావు అలాగే ఆ ప్రజలు ఆశీర్వదించబడాలి అని అంటే వారు ఆ దేశంలో కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి ఎందుకంటే ఆ అనుభవాలు దేవునికి వ్యతిరేకమైన అనుభవాలు కలిగి అరణ్యంలో నాతో నడిచిన ప్రజలు చాలామంది ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు కాణానలో ప్రవేశించలేకపోయారు వారు దీవించబడలేకపోయారు వారు ఆశీర్వదించబడలేకపోయారు వారు వృద్ధిలోకి రాలేకపోయారు పాలు తీరలు ప్రవహించే కాణనలో వారు ప్రవేశించలేకపోయారు కారణం ఏంటంటే కొన్ని అవిధేయ కార్యములు కాబట్టి నీ తరములో నీతో ప్రవేశిస్తున్న ఆ ప్రజలు ఆశీర్వదించబడాలి దీవించబడాలి వృద్ధిలోకి రావాలి అని అంటే వారు కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి అని చెప్పి యహోషువాకి మోస తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే ఆ నలభై సంవత్సరాల యాత్రలో ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేలుకరమైన జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే కీడును అనుభవించి శాపాన్ని అనుభవించిన సంఘటనలు కూడా జ్ఞాపకం చేస్తూ ఖండాన్ని వ్రాసాడు కాబట్టి ఆ గ్రంథాన్ని జ్ఞాపకాల గ్రంథం అని కూడా థియాలజీ ప్రకారంగా పిలుస్తారు మీ జీవితాల్లో మీరు దీవెన అనుభవాలు అనుభవించాలి అని అంటే కొన్ని శ్రేష్టమైన అనుభవాలు మీ జీవితాల్లో ఉండాలి మొదటిది మీరు ఆశీర్వదించబడాలి అంటే మీరు క్షేమాన్ని అనుభవించాలి అంటే మీరు వృద్ధిలోకి రావాలి అంటే మొదటిగా మీరు దేవునిని ప్రేమించాలి అని తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడలారా అలాగే మీరు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో కూడా కొన్ని అనుభవాలు తెలియపరుస్తున్నాడు అలాగే ఎవరిని పరుస్తాడో అనే విషయాలు తెలియపరుస్తూ ఏ విషయాలలో వారు అభివృద్ధి పొందుతారు ఏ విషయాలలో వారు ఆశీర్వదించబడతారో ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా బోషే తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్న మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడాలి అన్నా ఈ లోకంలో వృద్ధి రావాలన్నా ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదుగుదలలో ఉండాలన్నా మన జీవితాల్లో కూడా మన కుటుంబ జీవితాలలో మన ఆధ్యాత్మిక జీవితాలలో మన సంఘ జీవితాలలో ఈ శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజున చాలామంది సంవత్సరాల తరబడి దేవుణ్ణి మందిరానికి వెళ్తూ ఉంటారు దేవుని పరిచయలో ఉంటారు దేవుని సేవలో ఉంటారు కానీ వారిలో వృద్ధి అనేది కనపడట్లేదు వారిలో ఆశీర్వాదాలు అనేవి కనపడట్లేదు ఎందుకు వారు వృధులేకి రాలేకపోతూ ఉన్నారు ఎందుకు వారు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నారు అనంటే వారు దేవుణ్ణి ప్రేమించకపోవడము అనే విషయము ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మనం కూడా ఈరోజున దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాము వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యానుసారమైన జీవితాలు జీవించలేక దేవుణ్ణి ప్రేమించలేకపోవటం వలన ఈ అనుభవాలు మనము పొందుకోలేకపోతున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని విడలారా ఈరోజున చాలామంది భక్తి కలిగిన జీవితంలో ఉంటున్నాం కానీ అభివృద్ధి మేము అంటారు చాలామంది మేము దేవుని మందిరాలకి సంవత్సరాల తరబడి వెళ్తూ ఉన్నాం కానీ మేము క్షేమాన్ని అనుభవించలేకపోతున్నాము వృద్ధి లేక రాలేక పోతూ ఉన్నాము అని వేదన పడేవారిని చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం అంటూ ఉన్నాను మందిరానికి వెళ్ళినంత మాత్రాన దీవించబడరు కానీ వాక్యానుసరమైన జీవితము ఎవరైతే జీవిస్తారో వారు వృద్ధిని క్షేమాన్ని అనుభవిస్తారు ఆశీర్వాదాలు దేవునిలో పొందుకుంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి మనం కూడా క్షేమాన్ని అనుభవించాలి అన్నా వృద్ధిలోకి రావాలి అన్నా ఆశీర్వదించబడాలి అన్న మొదటి మాట మనము దేవుణ్ణి ప్రేమించాలి ఈ ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో చాలా శ్రేష్టమైనది ఈరోజు నా లోకంలో చాలామంది ప్రేమ ప్రేమ అంటూ జీవితాలను చేసుకుంటూ ఉన్నారు నేను ఆ ప్రేమను గురించి నేను మాట్లాడట్లేదు కానీ దేవుణ్ణి ప్రేమను లేదు దేవుణ్ణి ప్రేమించటము అనే విషయాన్ని గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసకి ఇచ్చాడు ధర్మశాస్త్ర పదాజ్ఞలు ఇచ్చాడు తప్పకుండా ఈ పదాజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ పది ఆజ్ఞల్లో ఒక్క ఆగ్ని తప్పిపోయినా కానీ ఆజ్ఞలు తప్పిపోయినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే కూడా పదాగ్ఞలు పాటించలేకపోయాడు ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు అప్పుడు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని లేదు ఆ పది ఆజ్ఞలను ఆయన నెరవేర్చి ఆ సెలవ మరణము ద్వారా ఆ సెలవులో ఆ ధర్మశాస్త్రాన్ని లేదు ఆ ఆజ్ఞలను ఆ మేకులతో సెలవుకు కొట్టివేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ తరువాత ఈ పది ఆజ్ఞలను కూడా ఆయన రెండు శ్రేష్టమైన ఆజ్ఞలుగా తెలియపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఎవరైతే ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తారో వారు పది ఆజ్ఞలు నెరవేర్చిన వారవుతారు ఈ రెండు ఆజ్ఞలు ఎవరైతే పాటించరో ఆ పది ఆజ్ఞలు కూడా ఎవరు పాటించరు అనే విషయాన్ని ఆ మర్మాన్ని యశు ప్రభులు వారు కొత్త నిబంధనలో తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన పరిచర్యలో ఆ ప్రజలతో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఆ పది ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం మార్కు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే అక్కడే మనం తెలియపరుస్తూ ఉన్నాడంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవాతి దేవుని నీవు ప్రేమించాలి ఆరాధించాలి రెండవది నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఈ రెండు ఆజ్ఞలు శ్రేష్టమైన ఆజ్ఞలు అని అక్కడ తెలియపరిచినట్టుగా చూస్తున్నాం చూడండి మార్కు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ శాస్త్రులు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలేనన్నది రెండవ ఆజ్ఞ ఈ పది ఆజ్ఞలను కూడా రెండు ఆజ్ఞలతో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నీకు కనపడుతున్నటువంటి నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా లేదు ఆ పది ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞల్లో మిళితమైనట్టుగా యస్సు ప్రభులు వారు మరి తెలియపరిచినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఆ ఆజ్ఞల్లో లేదు ఆ ధర్మశాస్త్రంలో ఏమి దాగి ఉన్నదంటే ప్రేమ చూడండి అలాగే రోమిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిది పదివచ్చనాల్లో కూడా ఆ ఆజ్ఞల గురించి చక్కగా పౌలు గారు కూడా సంఘాలకు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నా ప్రియదేవుని కాబట్టి ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే పొరుగు వారిని ప్రేమిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని దేవుడు వృద్ధిలోకి తీసుకొని తీసుకుని వస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమలో మరి దేవుని ఆజ్ఞలు మిళితమై ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఏ విషయాల్లో మనము ప్రేమ కలిగి ఉండాలి అని ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేను దేవుని మందిరానికి వెళ్తున్న నీవు నేను దేవుని బిడలుగా పిలువబడుతున్న మనము దేవుని ప్రేమ మనలో ఉండట్లేదండి అందుకే మనము వృద్ధిలోకి రాలేకపోతూ ఉన్నాం అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నాం క్రైస్తవ జీవితాల్లో ప్రేమ ఉండాలి ఒక సేవకుడు మరొక సేవకుడిని ప్రేమించాలి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి సంఘాలలో ఐక్యత ఉండాలి సమాధానం ఉండాలి విశ్వాసుల్లో కూడా ఒక మందిరానికి వెళ్తున్న వారు ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు తక్కువైపోతూ ఉన్నాయి ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ కడవర దినాల్లో దేవుడి వాక్యం కూడా తెలియపరుస్తుంది అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అనేది వాక్యం సెలవిస్తుంది ఈరోజున సంఘాల్లో చూసిన సేవకుల్లో చూసిన విశ్వాసుల్లో మనం గమనించినట్లయితే ఆ మొదటి ప్రేమ వారిలో ఉన్నట్లేదండి ఈరోజున సేవకుని ప్రేమించే దాంట్లో కూడా చాలామంది విశ్వాసులు వెనకబడి ఉన్నారు అంటే వారిలో ప్రేమ సన్నగిలిపోతూ ఉంది ప్రేమ తగ్గిపోతూ ఉంది ఈ ప్రేమను గురించి ఒక భక్తుడు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడంటే మనం కూరగాయలు అమ్ముతూ ఉన్నప్పుడు కొంతమంది నేతి బీరకాయని అమ్ముతారు కానీ ఆ బీరకాయలు ఏముండదంటే నెయ్యి ఉండదు కొంతమంది పెరుగు తోటకూరని అమ్ముతారు కానీ ఆ తోటకూరలో ఏముండదంటే పెరుగు ఉండదు ఈరోజున కూడా చాలామంది విశ్వాసులలో ఏముండట్లేదంటే దేవుని ప్రేమ ఉండట్లేదు దేవుని ప్రేమ ఉండట్లేదు సంఘాల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది విశ్వాసుల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది సేవకుల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది అందుకే దేవుడంటూ ఉన్నాడు లేదు అన్నాడు ఇజ్రాయల్ ప్రజలకి మోసే తెలియపరుస్తూ ఉన్నాడు మీరు ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా దేవునిని ప్రేమించాలి రెండవది నీ పురుగు వారిని నువ్వు ప్రేమించాలి నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించాలి ఒకే మందిరానికి వెళ్తూ ఉన్నావు నీ తోటి విశ్వాసతో నువ్వు మాట్లాడలేకపోతూ ఉన్నావు మాట్లాడుకోవట్లేదండి ఈరోజున చాలామంది నేను మనవి చేస్తూ ఉన్నాను విశ్వాసుల్లో ప్రేమ ఉండాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలి ప్రేమలో క్షమాపణ ఉంటుంది ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరినొకరు బలపరుచుకోవాలి ఈ కడవరి దినాల్లో ఒకరినొకరు ఒకరిొకరు సపోర్ట్ చేసుకోవాలి నేను మనవి చేస్తూ ఉన్నాను విశ్వాసుల్లో ప్రేమ వృద్ధి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఏ విషయాలలో మనము ప్రేమ కలిగి ఉంటే ఆశీర్వదించబడతామో అని ఒక రెండు మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే లోకంలో ఉన్నందరిని ప్రేమిస్తాడు దేవుడు దేవుడు అందుకే యోహాను రాసిన సువార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చదివినట్లయితే దేవుడు లోకమునెంతో ప్రేమించాడు లోకనంతటిని లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ప్రేమించాడు కానీ ఆ దేవుణ్ణి ప్రేమలో నువ్వు ఉన్నావో లేదో పరిశీలన చేసుకోవాలి ఆ దేవుని ప్రేమను పొందుకుండే అనుభవంలో మనం ఉన్నామో లేదో అని మనం పరీక్షించుకోవాలి దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆ లోకంలో మనం ఉన్నాము కానీ దేవుని ప్రేమను పొందుకుంటున్నామా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి అని ఒక సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను ఆ దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు ఆ ఉన్న నువ్వు ఆ దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఆ దేవుని ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన ఏకైక కుమార్ని లోకానికి పంపించాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆ దేవుని ప్రేమను పొందుకొని ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని అంటే మనము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి అది దేవుడైతే అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఆయన వాక్యం పట్ల ఆయన మాటల పట్ల మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని విడుదల రెండవది మనం గమనించినట్లయితే లోకనంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను పొందుకోవాలంటే అక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను యోహాను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే దేవుణ్ణి ప్రేమించటం అంటే లేదు దేవుణ్ణి ప్రేమను పొందుకోవటం అంటే ఒక అర్థం ఏమైందంటే ఎవరైతే నా ఆజ్ఞలను అనుసరిస్తారో వారు నన్ను ప్రేమించిన వారు అంటే అంటే ఆయన ప్రేమను పొందుకోవాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను ఆయన ఆజ్ఞలను నేను నెరవేరుస్తూ ఉన్నాను అంటాడు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోవాలంటే ఒకటి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి రెండవది ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా మనం ఉండాలి అప్పుడే దేవుని ప్రేమను మనం పొందుకుంటాం ఈరోజున చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతున్నారు ఆయన ఎందు విశ్వాసము ఉంచలేకపోతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణి ప్రేమను పొందుకోవాలంటే మొదటిగా ఆయనేందు విశ్వాసం ఉంచాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాగే ఎవరైతే చేస్తారో వారు ఆశీర్వదించబడతారు వారు క్షేమాన్ని అనుభవిస్తారు వారు వృద్ధిలోకి వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డ నువ్వు దీవించబడాలని ఈ వాక్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు నీవు కూడా దీవించబడాలని నీవు కూడా ఆరోగ్యవంతుడిగా ఉండాలని నీవు కూడా ఆర్థికంగా బలపడాలని నీవు కూడా ఆయన రాజ్యానికి నిత్య రాజ్యానికి ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆయన సెలవులో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుని ప్రేమను నివృత్తి చూడాలి నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు కాబట్టే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలరా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి రెండవది ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి అనే విషయాన్ని అప్పుడే దేవుని మనము ప్రేమించినట్లు అప్పుడే మనము క్షేమాన్ని వృద్ధిని పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవది ఎవరిని ఆయన ప్రేమిస్తాడు అంటే నీతి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనము చదివినట్లయితే భక్తిహీనుల మార్గము యహోవాకు ఏమో నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమిస్తాడు నీతిని అనుసరించు వారు దీవించబడతారు ప్రియా దేవుని బిడలారా దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి మంత్రుడు ఒక్కడనూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు నిజమే మనమందరం ఆ ఎవరు నీతిమంతులు లేరండి ఎవరు పరిశుద్ధులు లేరు అందరూ అనీతిమంతులమే కానీ అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తము చెందించి ప్రాణం పెట్టి ఎవరైతే ఆ రక్తంలో కడగబడతారో ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో ఆ రక్తము ద్వారా వారు కడగబడి నీతిమంతులుగా మార్చబడతారు అని దేవుని వాక్యం సెలభిస్తుంది ప్రియా దేవుని బిడ్డల నిజమే మనం అనీతి మంతులమే కానీ అనీతి మంతులను నీతిమంతులుగా మార్చడం కొరకు ఆ నీతిమంతుడైన దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టాడు కాబట్టి ఎవరైతే రక్తంలో కడగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు ఆ నీతిమంతుని దేవుడు ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పాపంలో ఉన్నా ఏ శాపంలో ఉన్నా ఏ ఆజ్ఞలు అతిక్రమించిన అనుభవాల్లో ఉన్నా ఈ వాక్యం ద్వారా నీవు ఆ సెలవును ఆశ్రయించగలిగితే నిన్ను నన్ను నీతిమంతుడిగా మారుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవది నువ్వు ఏసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఆయన్ని ఒప్పుకోగలిగితే నువ్వు రక్షింపబడతావు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం ఆశపడుతున్నాను లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడో ఒక మాటను నేను జ్ఞాపకం ఆశపడుతూ ఉన్నాను అక్కడ చాలామంది మేమే అని చెప్పుకుంటూ ఉన్నారు ఈ రోజున సంఘాల్లో కూడా చాలామంది మేమే భక్తి పరులము మేమే నీతి మేమే దేవుని బిడ్డలమని చెప్పి వారిని వారు గొప్పగా చెప్పుకుంటూ వారిని వారు అతిసేపరుచుకుంటూ ప్రక్కనున్న ఉన్న విశ్వాసుల్ని తృణీకరిస్తూ ఉంటారు ప్రక్కనున్న విశ్వాసుల్ని విమర్శిస్తూ ఉంటారు మేమే అన్నింటిలో ముందుంటాము మేమే అన్నింటిలో నీతి మంత్రులం అని చెప్పి వారిని వారు అతిసేపరుచుకుంటూ తోటి విశ్వాసుల్ని తృణీకరిస్తూ ఉంటారు ఈరోజు సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం పైకి భక్తి కలిగిన వారిగా వారి స్టేటస్ని బట్టి లేకపోతే వారి ఆ డ్రెస్సు వాటిని బట్టి వారు అక్కడ ఉన్నప్పుడు వారు వారి గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటూ నీతి మంతులను ప్రదర్శించుకుంటూ చాలామందిని తృణీకరిస్తుంటారు ఇది చాలా తప్పు సంఘాల్లో అందుకే ఆ దినాల్లో కూడా యశ్వభు వారి ఆ పరిచయ దినాల్లో కూడా ఇలాగే వేషన్ బట్టో లేకపోతే ఆ స్టేటస్ని బట్టో నీతి మంతులుగా ముద్ర వేయించుకుంటున్న వారితో ఆయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఉపమానం అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు పరిసేయుడు శుంకరి అతను తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను ఉపవాసం ఉంటాను నేను దర్శనభాగం ఇస్తాను మంచిదే చెప్పుకో కానీ ఆ ప్రక్కన ఉన్నటువంటి సుంకర్ని అంటున్నాడు ఈ శుంకర్ వల్లే కాదు అంటే అతను తృణీకరిస్తున్నాడు ఈరోజు దేవుని మందిరానికి దేవుని సన్నిధిలో ఉండి తోటి వారిని తృణీకరిస్తూ వారు నీతి మంతులుగా మార్చబడరండి ఎవరు నీతి మంతులుగా మార్చబడతారంటే శంకరిలాగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నీతి మంతులుగా ఇదిగో ఈ శుంకరి తగ్గించుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు అయా చూటానికి కూడా ధైర్యం లేని అనుభవాల్లో ఉన్నానని తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు అతనికంటే ఇతను నీతి మంత్రులుగా మార్చబడ్డాడు ఆ నీతి ఆయన ప్రేమిస్తాడు ఈరోజు నువ్వు నీతిమంతుడిగా మార్చాలని దేవుడి వాక్యం ద్వారా ఇత మాట్లాడుతున్నాడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని బిడ్డల్ని నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇప్పటికైనా జీవితాన్ని ప్రభు సమర్పించుకొని దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి జీవించగలిగితే దేవుని నిండారులుగా జీవిస్తాడు తల్లివంచండి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం లేకుండా అయా మేమే నీతిమంతులము మేమే భక్తి పరులము మేమే పరలోక రాజ్యం వెళ్తాం మా సంఘమే గొప్ప నేను గొప్ప మా సేవకుడు గొప్ప అంటూ ఒకవేళ అటువంటి అనుభవాల్లో అతిశయ అనుభవాల్లో ఎవరైనా ఉంటే నాయన ఈరోజే వారు మనసు మార్చుకొని అయా శంకరు వలె నన్ను కరుణించయ్యా అని దీనత్వం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించుకున్న కృపను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి నీతి మంతులుగా మార్చండి నీ నీతి రాజ్యానికి నన్ను మమ్మల్ని వారసులుగా చేయండి మా కొరకు ప్రాణం పెట్టినది నీకు వందనాలు స్తోత్రాలు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మోడనే సుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సాహసము వాక్యం ఇచ్చున్న ప్రియ బిడ్డలకి అలాగే వాక్యం స్పాన్సర్ చేసినటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత భవన్ ప్రకాష్ గారికి వారి కుటుంబానికి వారు నడిపిస్తున్న స్కూల్కి సదాకాలము తోడే కాచి కాపాడి నడిపించునుగాక ప్రైస్ ప్రసిద్ధ మీ అందరికీ నా వందనాలు దయచేసి మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి విజయవాడ కేదరాస్ కుదూస్ నగర్ ప్రాంతంలో జాయిస్ బ్యాప్టిస్ సంఘం ఉంది మరి ఆ సంఘం ద్వారా బైబిల్ కాలేజీ కూడా నడిపించబడుతూ ఉంది ఎవరైనా బైబుల్ కాలేజీ ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగితే మా నంబరు సంప్రదించండి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నాయ దయచేసి ఆ ఫోన్ నంబర్తో మరి కాంటాక్ట్ అవ్వండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కుద్దూస్ నగర్ కేదరాస్ వారిపేట ఆర్టిపేట ప్రాంతంలో ఉన్న ప్రజలకి ప్రత్యేకమైన మనవి ఎవరైనా బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆశపడితే మమ్మల్ని సంప్రదించండి ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఈ వాక్యం ద్వారా ఒకవేళ స్పందించబడితే మరి కుద్దూర్స్ నగర్లో సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతి ఆదివారము పదకొండు గంటలకి ఆరాధన జరుగుతుంది ప్రతి ఒక్కరూ రావచ్చు ఆరాధనలో పాల్గొనవచ్చు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ఆ ప్రాంతంలో జరుగుతున్న మా పరిచర్యలను బలపరచండి మా సేవను బలపరచండి మా సంఘాన్ని బలపరచండి మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా నంబర్తో మీరు సంప్రదించండి ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన యవన బిడలు కానీ దేవుని వాక్యాల గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మాతో సంప్రదించండి మీ కొరకు మేము కొన్ని విషయాలు తెలియపరుస్తాం గాడ్ బ్లెస్ యు